ଉପାସନା ମନ୍ଦେ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଏଇ ସାୟନ୍ତ୍ର ବେଳ ଏଇ କୋଡ଼ିକଲ ଦେବୁ ମନଲନ୍ଦନେ ତିସ୍କୁଚ್ଚିନందుకు ଦେବନିକୁ ବନ୍ଦନାଳୁ ଦେଉଦାପତ୍ରିୟାର ବାଇବଲ ଷ୍ଟଡି కొరుచుంది అమ్మమాని యూదా పత్రికలో నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాము అది రాత్రి జీసు కృష్ణంగర దుద్యాగన విశ్వాక కొయ్యవాపై చాంది ఈరోజు రాత్రి వేళ కూడా దేవుని యొక్క రెండో రాకడ గురించి చెప్పాలని కోరుచున్నాను కల్లిమో కోవతులే మనుషు మానగర మధ్య పరివర్తన నిన్నటి దినాన మనుషుల మధ్య ఉన్న జగత్తర మధ్య క్షమించాలి భూమిలో ఉన్న మనుషుల ప్రపంచంలో ఉన్న మార్పుల గురించి నేను చెప్పాను జగత్తరి పరివర్తన విషయం కోవతలే భూమిలో జరుగుతున్న మార్పుల విషయం గురించి నేను చెప్పుకోవచ్చే వస్తూ ఉండేవాడిని నిన్న అది మనుష్య మానగర మధ్య పరివర్తన విషయం కోయపాయ చాంది ఈరోజు మనుషుల మధ్య జరుగుతున్న మార్పుల గురించి చెప్పాలని కోరుచున్నాను మత్తయి సమాచారం 24:7 మత్తయి సువార్త 24:7 మత్తయి సువార్త 24:7 జాతి విరుద్ధరే జాతి జనుల మీద జనులము మనుషు మానగర మధ్యరే పరివర్తన విషయరే చిందాకరివసమరే ప్రథమ విషయం మనుషుల మధ్య జరుగుచున్న మార్పులో ఉన్న మొదటి మాట జాతి విరుద్ధరే జాతి జాతుల వ్యతిరేకంగా మనుషుల మనుషుల వ్యతిరేకంగా మనుషులు జాతి విరుద్ధరే జాతి గొండగొడబోబోలి బైబుల్ కోవుచుంది అంటే ఒక జాతిలో ఉన్నవారు వేరే జాతుల వాళ్ళతో కలిసి గొడవలు చేస్తారు గొడవలు జరుగుతాయని రాయబడి ఉన్నది ఇది ఇప్పుడు ఇండియా అన్ని దేశాల్లో చాలా ఘోరంగా జరుగుతున్నది మన భారతదేశమే గొండగొడ బహుత జగారే అవుతుంది మన భారతదేశంలోనే చూస్తే చాలా చోట్లలో గొడవలు జరిగేటట్టుగా మనం చూస్తున్నాం ఏదో సబు గొట్టివ సమరే జీసు కోయిలేము అసిబో ఇవన్నీ మనుషుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇది తెలుసుకో దేవుని యొక్క రాకడ సమయం అని జాతి విరుద్ధరు జాతి బోలి కోయవారు అర్థం జాతిల వ్యతిరేకంగా జాతులు అని చెప్తే చోట జాతి బోడో జాతి పెద్ద జాతి వారు చిన్న జాతి వారు ఏమేమి మన భారతదేశం చోట జాతి మనే మందిర భిత్తరకు జాయి పారిబో నహి ఇప్పుడు కూడా చిన్న జాతిలో ఉన్నవారు కోవిలలకి వెళ్ళలేనట్టు ఇక పరిస్థితులు చూస్తున్నాం బహుత జనంగర ఘర భిత్తరకు సేమానికి ప్రవేశ కొరువపై అనుమతి పెద్ద జాతిలో ఉన్నవారు ఇళ్లలోకి చిన్న జాతిలో ఉన్న వారిని ప్రవేశించడానికి అనుమతి ఇవ్వరు శంకర గొర్రు కాయవాకు పివాకు దవాపై నారాజ అలాగ చాలా మంది దుఃఖపరిచేటట్టుగా చూపిస్తున్నారు ఏ పెద్ద జాతిలో ఉన్నవారు చిన్న జాతులను పట్టించుకోకుండా చిన్న జాతులని అస్సలు తిండి ఏవి ఇవ్వకుండా వదిలేసే పరిస్థితులు చూస్తున్నాం క్రిస్టియన్ ముస్లిం క్రిస్టియన్ హిందూ మానగర ఇద్దరే గొడవలు సృష్టి అదే రీతిగా క్రైస్తవులు అదే రీతిగా అన్య మతస్థుల మధ్య కూడా గొడవలు అవుతున్నాయి అదే ముస్లిం హిందూ మహానగర మధ్య గొండగోళ సృష్టి ముస్లిం వాళ్ళు హిందూ వాళ్ళ మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి ప్రభు కోచి జాతి విరుద్ధర జాతి యుద్ధ గొండగోళ అబోని కోవతలే అందుకే బైబిల్ చెప్పిన స్పష్టమైన మాట ఒక జాతి వ్యతిరేకంగా వేరే ఒక జాతి వారు గొడవలు చేసుకుంటారు గొడవలు వస్తూ ఉంటాయని హిందీ బొడివార కారణం ఇవన్నీ జరిగొచ్చిన కారణం ఏంటంటే మనుష్య మానగర బోలునయ్యడ ఈశ్వరంగర ఆగమన పూర్వరే పృథ్వరే ఎనిమిది గొట్టివారు ఇది మనుషుల యొక్క తప్పు కాదు గానీ దేవుని యొక్క రాకడ సమయంలో ఇలాంటి సూచనలు జరుగుతాయని ఇది మనిషి మధ్యలో జరుగుతున్న మార్పు అనేది మనం తెలుసుకోవాలి ఎక్కడ చూసినా చూడండి మనుషుల మధ్య మనసు బద్దలు దెబ్బలాటలు కొట్టుకోవడాలు అమెరికా గుడ రొక్కికి తక్కువ మారిదే పోయిన రోజులో అమెరికాలో జరిగిన పద్ధతి మీరు చూశారు కదా ఒక నల్ల జాతిలో ఉన్న ఒక మనిషిని ఒక తెల్లోడు గొంతుకు మీద ఆ కాలుతో తొక్కి ఉంచి చంపేశాడు ఆయన చాలా కేకలేసి చెప్పాడు నన్ను విడిచిపెట్టండి నా గొంతుకు పిసికేస్తుంది ఊపిరాడట్లేదు నన్ను విడిచిపెట్టండి అని చాలా చెప్పినా కూడా ఆయన మనసు చూపించలే పోలీసు తారకొత్త పోలీసు కూడా ఆయన మాట వినలేదు
లేదు. సే లోకకు మారిదేలే అలాగా మనిషిని గొంతు పిసికేసి చంపేశారు. సారా పృథ్వీ మీద ఏ జరుగుతుంది ప్రపంచం అంతటిలో చూడండి, ఇలాగే మనుషులు మనుషుల మధ్య గొడవలు జరిగేది. జాతి విరుద్ధరే గొడవలు బసి అయ్యాయి. ఒక్కొక్క జాతి చెందిన వారు వేరే జాతి వాళ్ళతో గొడవలు చేసేది చూస్తున్నాం. ప్రభు కౌచుంది మరో ఆగమన సమరేటాకు గొట్టేచిన్నాం. నా రాకడ సమయంలో ఇదే ఒక గుర్తింపుగా ఉన్న ఒక సూచన. మరో ఆగమన సమరే జాతి విరుద్ధరే జాతి గొడవలు చేసుకోవాలి. అందుకే యేసయ్య చెప్పిన మాట, జాతిల మధ్య జాతిల గొడవలు జరుగుతాయి, మనుషుల మధ్య మనుషులు గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇది నా రాకడ సమయంలో ఉన్న సూచనని. రెండోదిగా చెప్పిన మాట మత్తయి సువార్త 24:12. మళ్ళీ ఒకసారి చదవండి. అక్రమము పెరిగిపోచున్నది. అదే అధర్మ బొడివార కారణం. అక్రమాలు పెరుగుచున్న కారణమేమనగా అమెరికాలో ఉన్న లెక్క ఈ రీతిగా ఉన్నది. కోణ వచ్చి చాంది. నేను ఇప్పుడు చెప్పాలని కోరుచున్నాను, గొట్టే గొండ బిత్తరే జోనే మనుషుకు హత్య కోరుచుంది. ఒక గంట లోపల ఒక మనిషిని హత్య చేస్తున్నారు. గొట్టే 23 నిమిషం బిత్తరే జొనకు గొట్టే జీవమానికి రేప్ కోరుచుంది. 20 నిమిషాల్లో ఒక్కొక్కరిని ఆడవాళ్ళని రేప్ చేసేస్తున్నారు. 23 4 నిమిషాల లోపల ఒక్కొక్క ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. అధర్మ బొడి పట్టినప్పుడు మనం దేకొందు. ఇలాగ అక్రమాలు పెరుగుతున్నది మీరు చూస్తున్నారా? అధర్మ బొడి ఎక్కడ చూసినా అక్రమాలే పెరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కెళ్ళి ఒకసారి సంప్రదించండి. ఎన్ని కేసులు రోజుకు పెరుగుతున్నాయో. అధర్మ బొడి చంది. ఇలా అక్రమం పెరుగుతుంది. అధర్మ బొడిబో బోలి ఈశ్వర నిజే కోహిలే. దేవుని యొక్క రాకడ సమయంలో అక్రమాలు పెరుగుతాయని యేసయ్యే చెప్తున్నారు. అది రాత్రి కత జన ఎట భుజపరుచుంది బోలి మో జాని నాయి. ఈ మాటని ఎంత మంది స్పష్టంగా తెలుసుకుంటున్నారు అన్నది నాకు తెలియట్లేదు. అధర్మ బొడి జాయిచుంది. ఎక్కడ చూచినా కూడా అక్రమమే జరుగుతూ ఉన్నది. ఈ అధర్మ బొడి వార కారణం, ఈ అక్రమాలు జరుగుతున్న కారణం అనగా ప్రభు జీసం కుష్టంగర ఆగమనం, దేవుని యొక్క రాకడ సమయాన్ని సూచనలు ఇవి. తృతీయ విషయంలో దేకందు మూడోదిగా ఉన్న మాట మీరు చూడండి. మత్తయి సువార్త 24:37. నోహంగర సమయమిది గొట్టిలాది మనుషుమారో ఆగమన సమిది గొట్టిమో. నోహా యొక్క కాలంలో ఎలా జరిగింది అలాగే దేవుని యొక్క రాకడ కాలంలో జరుగుతుంది. నోహంగర సమయమిది ఏ కీ ప్రకారం హైతిలే పోలితమే ఆది పుస్తకో 6-7 పొడలే అప్పుడు మనకి జాణిపారు. ఆదికాండం 6-7-8 అధ్యాయులు మనం చదివితే నోహా ఒక కాలములో ఏం జరిగింది ప్రపంచ సిద్ధిలో అన్నది మనం చూడగలుగుతున్నాం. సతవేళే జే కాకు బొలలాగే తక్కువ దొరికి నెయ్యివార సమయం. ఆ కాలములో నోహా ఒక కాలములో ఎవరికి ఏం తోచిందో వారిని తీసుకొని పెళ్లి చేసుకునే ఒక సిద్ధాంతము. జీవమానికి దేకలే సేమానికి దొరికి పొల జాగుతుంది. మంచి ఆడపిల్లలను చూస్తే వారిని తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మకైతే కష్టకొరికి పడివి ఆ పిల్లమానే. అమ్మా నాన్న ఎంతో కష్టపడి పెంచిన పిల్లలు మేరేజ్ కొరికి బాగా కొరుచుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు. కొడియ వర్ష పర్యంతో బాప మా బొడేదైల పిల్ల 20 సంవత్సరాల వరకు అమ్మా నాన్న పెంచిన పిల్లలు దుదిన చారిదిన గొట్టే మాస పిత్ర దేకివా గొట్టే పూర సంగరి పొల జాగుతుంది. 2 నెలలు 1 నెలలతో ప్రేమించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ అవగాహన లేని 1 నెలకి సాంప్రదాయం అవగాహన ఉన్నవా పురుషులతో వెళ్ళిపోతున్నారు. ఆది పుస్తకం 6:8 లెక్క జాయించు. ఆది కాండం 6 అధ్యాయంలో కూడా అదే రాయబడిన అదే పద్ధతి కొనసాగుతుంది. సురంగర
దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పిల్లలు అన్య పిల్లలతో కలిసి గొట్టుచుంది. ఇప్పుడు కూడా అలాగే వివాహాలు పెళ్ళిళ్ళు చేసుకొని కాపురం చేసుకుని జీవిస్తున్నారు. నోహా ఒక కాలంలో కూడా అలాగే జరిగింది. బైబిల్ కోవుచుంది, బైబిల్ చెప్పేది ఏ విషయం పొడిబారి వచ్చి దీంతో కలిసి లూకాస్ వార్త కూడా కలిసి చదవాలి. పదిహేడో అధ్యాయం చదివినప్పుడు అక్కడ కూడా చెప్తున్నది ఇదే, తినడము తాగడము ఆనందించడం ఇదే ఒక పద్ధతి నోహా ఒక కాలంలో జరిగేది. విభాగ కొరువ, పెళ్ళిళ్ళు చేసుకొని ఉండడము, కామ కొరువ, పనులు చేసుకొని ఉండడము, నోహాంగర కాలరే ఇవన్నీ నోహా ఒక కాలంలో కూడా జరిగి వచ్చినది. వారు ఇల్లు కట్టుకొని ఉంటుంది, వారు తింటున్నారు, తాగుతున్నారు, ఆనందించుకుంటున్నారు. ఇలాంటి కాలంలోనే ప్రపంచ సిద్ధిలో ఏమొచ్చింది, జల ప్రళయం వచ్చింది అని రాయబడి ఉన్నది. ప్రభావం అశ్వారు కారణం సవాసు సమస్త లోకమానే మొరిగోల. ఆ జల ప్రళయం వచ్చినందుకున ప్రజలందరూ కూడా వాటిలో మునిగి చనిపోయిరి. నోహాంగర కాలరే సమిది అబో, ఈ నోహా ఒక కాలములో జరిగినట్లా ఇప్పుడు జరుగుతాయి. నోహాంగర సమయం కెమిది హైతల సమిది, ఇప్పుడు కూడా ప్రపంచాన్ని చూస్తే అన్ని నోహా ఒక కాలంలో జరిగినట్లానే కనిపిస్తున్నాయి. కోటి దక్కలేబే సమిది కాక ఎక్కడ చూసిన అక్రమమే అక్రమము. నోహాంగర కాలరే సమిది హైతల, నోహా ఒక కాలములో అక్రమాలు అలాగే సంభవించుతూ వచ్చేది. పవిత్రత నోతిలవాగొట్టే సమయం నోహాంగర కాలం, అంటే పరిశుద్ధత లేని ఒక జనాంగముగా కాలముగా మారిపోయింది నోహా ఒక కాలము. క్రైస్తవుల మధ్యలో కూడా పవిత్రత నాయి, ఇప్పుడు క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డల మధ్యలో కూడా పరిశుద్ధత లేకుండా పోతుంది. ఆశ్రమానగర పిల్లమానేవి ప్రేమ కొని బాగా కొరుచుంది. పాస్టర్ గారి పిల్లలు కూడా ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఘోర ఘోర వాక్య ప్రచార తర్వాత వారేమో ఘోరం ఘోరం వాక్యాలు చెప్తుంటారు. పిల్ల చువా భోల తిలే చో తుమే వాక్య ప్రచార కొరు, నీ పిల్లలు బాగా ఉంటేనే జీవిస్తేనే నువ్వు వాక్య పరిచయం చేయగలిగిన హక్కు. నోహా ఒక కాలంలో కూడా ఎవరికి తోచిందో అలాగే చేసేవారు. నోహాంగర కాలరే సమితి గొట్టెత్తుల సమితి ఏబేబి కొట్టుచుంది. నోహా ఒక కాలంలో జరిగిన అదే పద్ధతులు ఇప్పుడు కూడా జరుగుతూ వస్తున్నాయి. క్రైస్తవుల మధ్యలో సమితి ఏచింది పవిత్రత నై, క్రైస్తవుల మధ్య దేవుని యొక్క బిడ్డల మధ్య పరిశుద్ధత లేకుండా పోతున్నది. పవిత్ర నోథాయికి జీవన దామను కొరుచుంది, పరిశుద్ధతకు విలువ ఇవ్వకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రాత్రి అర్థం, అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చినవా మాటంచలేమనగా, నోహా ఒక కాలము పోలే అక్రమాలు ఇలాగే ప్రపంచంలో జరుగుతుంటాయి. ఇక లూకా సువార్తల పుస్తకం 21వ అధ్యాయం రండి, 34వ వచనం, 21:34 లూకా సువార్త. అక్కడ మూడు మాటలు చెప్పుచున్నట్టుగా చూసారా, అక్కడ జరిగిన మూడు మాటలు చూసారా, ఒక్కసారి చదవండి ఆ మూడు మాటలు. చూసారా, తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన చూసారా బంధముగా ఉన్నారని బైబిల్ కోరుచుంది.
బైబిల్ కోవచ్చుంది అక్కడ బైబిల్ చెప్పిన మాట మనుషు మానవుల మధ్యరే పరివర్తనం చూసారా మనుషుల మధ్య అన్ని విషయాల్లో మార్పు ఎడకొడొచ్చి మత్తదాబోలు కోబెట కాయవా విషయం మతాలు ఏయచ్చి మనుషు మానే అంటే దాని అర్థం ఏంటంటే తినే విషయంలో ఇంత కక్కుృతైపోయి తినేస్తున్నారు అంటే కడుపు తట్టుకునే దానికన్నా ఎక్కువగా తినేస్తున్నారు ఏవేకటి 5 స్టార్ హోటల్ కు తమ గొల్లే ఇప్పుడు గాని ఎక్కడైనా 5 స్టార్ హోటల్ కు మీరు వెళ్తే కంసే కం 10000 15 10000 20000 వరకు ఖర్చు తాటారు వేసియవు 15000 20000 25000 కన్నా ఎక్కువ అయితది భోజన సదుపాయాలు ఖరీదు కాయవా విషయపై మనుషమానే కక్కుర్తి చేయొచ్చు అంటే తిండి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకొని కక్కుర్తితో తినేస్తున్నారు అది రాత్రిము ప్రచారకరువ సమయరే అందుకే రోజు రాత్రి వేళ ఈ వాక్య పరిచర్య చెప్పినప్పుడు ఓ కాయవా విషయపై మనుషు అస్తవస్తవ చేయొచ్చు తినే విషయం కొరకు మనుషులు కక్కుర్తులైపోతున్నారు అది రాత్రి ఈ కాయవా విషయపై బోత్ చిందిదో మనుషు అందుకే మనుషులు తినే ఆహార విషయములుగా మత్తులైపోతున్నారు మద్యపాన బోలి బైబిల్ కోచు రెండోదిగా తాగి మత్తులైపోతున్నారు ఇప్పుడు కాలం ఎంత మారిపోయింది ఆడపిల్లలు కూడా మందు తాగేస్తున్నారు నేను చెప్తుంది మీరు వింటున్నారా లేదా స్పందన అనిపించట్లేదు ప్రతి చోట్ల ఏమవుతున్నాయి మద్యాలు మత్తు పదార్థాలు అమ్మే ఒక వ్యాపార సిద్ధి కనిపిస్తున్నది బ్రాండీ షాప్ పక్కరే గాడి చలైకి జావుతబా సమయరే రాయగడలో బ్రాండీ షాప్ దగ్గర నుంచి బండి తోలుకొని వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది మత్తు పదార్థాలను తినడానికి తాగడానికి మనుషులు ఎలా అల్లకల్లోలం అయిపోతున్నారు కొడియ వర్షట్టారుతివా ఆడప పువ్వ పిల్లమానే జీయ పిల్లమానే పీచొంది ఇప్పుడు 20 సంవత్సరాలలో ఉన్న కుర్రవాళ్ళు పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తాగుతున్న పద్ధతి అయిపోయింది అప్పుడు మన దేక మూడు గొట్టె దినో నెట్ రే దేఖిలే ఒక రోజు నేను నెట్ లో చూసినప్పుడు ప్లస్ టూ పొడిబా జియ పిల్లమానే ప్లస్ టూ చదువుతున్న ఆడపిల్లలు అదే తమిళనాడు పిల్లమానే అక్క తమిళనాడులో ఉన్న పిల్లలు సేమానే కొనచ్చి బియర్ మాగిక్కిరి బ్రాండీ మాగిక్కిరి ప్యూ వాటర్ నెట్ రే పొక్కయిచ్చి బియర్ బ్రాండీలు తాగుతున్నదన్ని ఏం చేశారు వీడియోలు చేసే ఏం చేశారు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అని చేశారు అంటే అది తాగితే మత్తు అన్న విషయం తెలిసి కూడా భయం లేకుండా అలాంటి పనులు చేస్తున్నారు సమాజకు భయకొరున్నాను అమ్మ నాన్నని భయపడట్లేదు సమాజాన్ని భయపడట్లేదు మద్యపాన బొడి జాయిచ్చుంది అందుకే మద్యపానము మత్తు పదార్థాలు రోజుకి రోజుకు పెరుగుచున్నాయి బైబిల్ సెమెది కోచ మద్యపాన బొడి బార కారణం జీసుంగ రాగమన సన్నిగడ అందుకే మత్తు పదార్థాలు ఎక్కువగా వాడుకున్న కాలం వచ్చుచున్నప్పుడు తెలుసుకో ఆహార విషయంలో కకృతి పడుతున్నప్పుడు తెలుసుకో దేవుని రాకడకి జరిగిన మార్పులు ఇవి అని ఖాద్య పాయసమనే కక్కుర్తి చేయించి మొదటిగా నేను చెప్పింది తిండి కోసం వాళ్ళు కక్కుర్తి అయిపోతున్నారు ఇది చెప్పింది శాస్త్రాలతో మన యేసుక్రీస్తు వారే చెప్పిన మాట ఇది మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు అన్ని రకమైన మత్తు పదార్థాలు అమ్మడం కొనుక్కోవడం జరుగుతుంది క్రైస్తవులు కూడా ఇప్పుడు మద్యపానాలు అమ్ముకునే పద్ధతిలోకి దిగజారారు అందరూ పాస్టరు పాదరమాని కిచ్చు కోహునారు వారి సేవకులు పాస్టర్లు కూడా దానిని గండించట్లేదు తిట్టట్లేదు చేసింది తప్పు అని చెప్పట్లేదు సెమిది కొయ్యవాక తక్కు తక్కు కూడా దమ్మునాయి అలా చెప్పడానికి దమ్ము లేని సేవకులు ఉన్నారు సెమిది భయకొరుచుంది అలా ప్రజల్ని భయపడుతున్నారు మద్యపాన విరుద్ధ ప్రచారకురందు మత్తు పదార్థాలు వ్యతిరేకంగా వాక్య పరిచర్య చేయండి మద్యపాన విరుద్ధ వాక్య ప్రచారకురు మద్యపాన వ్యతిరేకంగా వాక్య పరిచర్య చేయాలి అనేక పరివారం నష్టం చేయొచ్చు అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తారుమారైపోతున్నాయి స్వామి స్త్రీ సేమారే ఒళగా ఒళగా జాయిచుంది భార్య భర్తల మధ్య విడిపోయే పద్ధతులు వస్తున్నాయి స్వామి స్త్రీ గొండగొడలు జాయిచుంది భార్య భర్తల మధ్య కొట్టుకునే పరిస్థితి వస్తున్నది స్వామి రాత్రి పీకిరి అసలు స్త్రీకి వేసి మాటదోవుచుంది భర్త తాగేసి వచ్చి భార్యని చాలా చిత్రహింసలు పెడుతున్నది క్రిస్టియన్ లోకం అనేది సిమిది క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలు కూడా ఇలా తయారయ్యారు సందావర పాత్రం
అందుకే వీళ్ళందరూ కూడా నాశనానికి వెళ్తున్న పిల్లలుగా మారిపోతున్నారు. రాత్రి మదోపీవా లోకమానే సును. ఈ రోజు మత్తు పదార్థాలు తీసుకుంటున్న ప్రజలారా వినాలి మీరు. బైబిల్ కోణ కోవుచంది. బైబిల్ స్పష్టంగా చెప్పేది వినాలి మీరు. ఈ రోజు బైబిల్ హిందోపదేశ తుమే దేకొందు. సామెతల గ్రంథంలోకి ఒకసారి రండి. హిందోపదేశ మధ్య తుమే అసలేక తుమకి ఏ విషయం బలవరు జాడిపారండి. సామెతల గ్రంథానికి వస్తేనే మత్తు పదార్థాల గురించి మద్యము గురించి చెప్తున్నది ఏంటో చూసుకోవచ్చు. సామెతల గ్రంథం 23 అధ్యాయము తొడకబడందు 29 నుంచి కిందకి చదివితే చాలు. చదవండి. బస్ చాలు 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 చాలు. తాగుడు విషయం గురించి చూసారా? సహజే గోళా ధారణ হেলে তুমি তাকু অনাও নাহি শেষরে তাহা সর্প পরি কামড়ে ও কাল সর্প তুল্য দংশক সর্প পরি কামড়িব কামড়ে মত্তু পদার্থালু సారా ఇలాంటివి అది పాము లాగా కాటుతాది. అయ్యో మదో పీవా భాయి. సారా తాగుతున్న సహోదరుడా తన కలరు తుమ దేకోనా దాని రంగుని కూడా చూడొద్దని బైబిల్ చెప్తుంది. ఆ రంగుని కూడా చూస్తే ఏం కలిగింది? పొరి తుమకు కోణ కరువు పాము లాగా నిన్నేం చేస్తుంది? పాములాగా కాటి నాశనం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు చూడండి తాగి తారుమారైపోయినాయి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అందుకే ఏసై కూడా చెప్పినది మత్తు పదార్థాలు పెరిగిపోయిన కాలము. తర్వాత ఏసై చెప్పింది మీరు చూడండి. జీవన విషయ రసమొచ్చిందిదో జీవిత విషయం గురించి వాళ్ళు చాలా ఆలోచించిన వారిగా మారారు. అవునా? వారి సొంత జీవితముని భవిష్యత్తుని బాగుపరచుకోవడానికి ఎన్ని అల్లకల్లాలు చేస్తున్నారు. అప్రమాణంగా జీవన కట్టుక ఉన్నాయి. అందుకే మీ జీవితాన్ని ఒకసారి తేరి చూడము. జీవిక విషయ పచ్చిందిగో బతుకుట కొరకు ఎన్ని ఆలోచనలు. కాయో కోణ పిందుగో. అందుకే మనుషుల ఆలోచన ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం. ఎనిమిది పరివారకు చొలైవో. ఎలా కుటుంబాన్ని పోషిస్తాను, నడిపిస్తాను. ఇలాగ ఆలోచించి ఎన్నో పనులు మనుషులు చేసేస్తున్నారు. బైబిల్ కూర్చోండి. బైబిల్ చెప్పిన మాట చింతా యావత్తంతా పెరిగిపోయింది. మనుషుల చిందార భారబడి మనుషులకు ఆలోచనలు పెరిగిపోయినాయి. రాత్రి నిద్ర రాత్రి వేళ వారికి నిద్ర పట్టట్లే. టాబ్లెట్ గాయకుని సోయించండి. చాలా మందికి నిద్ర తెచ్చుకోవడానికే టాబ్లెట్లు తినాల్సిన పరిస్థితి. మద్దపీకిని సోయించండి. కొంతమంది అయితే మత్తు పదార్థాలు తాగే నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. పగలంతా జీవితం కొరకు బతుకు బండిని నడిపించుకోవడానికి ఎన్నో కష్టాలు. యేసుక్రీస్తు వారు చెప్పేది ఎనిమిది సమయరే
దేవుని యొక్క రాకడ సమయంలో కూడా ఇలాగే జరుగుతాది. మనసమానకరమైన పరివర్తన కోణ ఖైవా విషయరే త్రే మొదపివా విషయరే జీవిగా విషయం పచ్చిందిదో. దేవుని యొక్క రాకడ సమయంలో మనుషుల మధ్యలో జరిగిన మార్పు ఏంటి? తిండి కోసం మనుషులు కకృతులు, మత్తు పదార్థాల కోసం మనుషులు ఏమైతారో పిచ్చోళ్ళైపోతున్నారు. తర్వాత ఏం చేసే జీవితం కోసం ఎన్నో పనులు చేయడానికి, ఎన్ని అలకొలను సృష్టించడానికైనా తయారైపోయేటట్టుగా మారిపోతున్నారు. అందుకే ఈరోజు రాత్రి వేళ పక్కన దేవుని యొక్క రాకడ ఎంత దగ్గర పడింది తెలుసుకో బిడ్డా. తర్వాత జరిగేది పిల్లలను, చిన్న చిన్న పిల్లలను పెరగకుండానే చంపేస్తున్నారు. అదే బైబిల్ లెక్కది, హత్య కరోనా. పిల్లలను చిరిపితనంలోనే చంపొద్దు, నరహత్య, నరహత్యలు చేస్తున్నారు. గర్భపాత్రంలోనే మందేసుకొని పిల్లల్ని చంపేస్తున్నారు. అదే ద్వితీయ తిమోతి తిని అధ్యాయ తిని పదు, రెండో తిమోతిలకు రాసిన పత్రిక 3:3 పిల్లమానకు ప్రేమ నై, తల్లులకు పిల్లల మీద ప్రేమ అస్సలు లేదు. ఓ పిల్లలకు జన్మహల పిల్లమానకు బట్టలే చడికిరి దావుచుంది. అంటే జన్మించిన పిల్లలకే అడ్డత్రోవలు ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకర కాలం, ఎంత ఘోరము ఘోరము ఘోరాతి ఘోరము. బడ బడ హాస్పిటల్ పిల్లల అబార్షన్ కొరిచుంది. పెద్ద పెద్ద హాస్పిటల్ మీరు చూడండి, గర్భవతి అయిన పిల్లలను, గర్భవతి అయిన వారిని ఏం చేస్తున్నారు? పిల్లల్ని చంపే చిన్న చిన్న పీస్ కొరికి బారు కణుతుంది. గర్భపాత్ర బిత్తరు వారిని చంపేది చూసారా? చిన్న చిన్న ముక్కలుగా దా ఏం చేసిన ఎరగొట్టి నలిపేసి తీసేస్తున్నారు. ఇది ఎంత ఘోరము. విదేశ రాజ్యరే చోట పిల్లల మాంసకు బెసిద్దాము. విదేశాల్లో చిన్న చిన్న పిల్లల యొక్క మాంసం చాలా ఖరీదులో కొంటున్నారు. సౌందర్యం పొడవపై మెడిసిన్ పొడైతుంది. దాని ద్వారా అందాలు తయారు చేసే మందులు తయారు చేస్తున్నారు. మనమందరం వాడుచున్న క్రీములన్నీ ఉన్నాయి కదా. ఎంతమంది పిల్లలకి చావు కారణమైంది మనం రాసిన క్రీములన్నీ తయారై రావడానికి తెలుసుకో. నరహత్యలో మీరు పాలు పంచుతున్నారు, అబోషన్లు చేస్తున్నారు. క్రైస్తవులారా అలా చేయకూడదు. హత్య కొరిచంది. మనుషులారా అలా నరహత్యలు చేయకూడదు. ఒక్కరోజు దేవుడు నీకు లెక్కడికి అడుగుతాడు. ఇప్పుడు ఎవరు అడగట్లేదని తెలుసుకో. హిందూ ప్రభు సాక్షాత్తు దేవుని యొక్క సమక్షముగా తీర్పు రోజున దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. అందుకే రాత్రి వేళ ఒక్క నిమిషం ఆలోచించి చూడు. ఆ కడుపులో ఉన్న శిశువు శిశువు చెప్పేది, చంపొద్దు, చంపొద్దు. వింటున్నారా? నరహత్య పొడి జాయిచి, నరహత్యలు పెరిగిపోతున్నది. మాకు పిల్లమానకు ప్రేమ ఉన్నాయి. తల్లికి పిల్లల పట్ల అస్సలు ప్రేమ లేదు, కనికరం లేదు. చంపేస్తున్నారు గొంతు పిసికి. దొనకొగుతులేమిది? ఒక ఆమె ఇలా చెప్తుండే ఇది. ఒకటే స్త్రీ ప్రసవ కొరువ సమయ తరో కొడియట్ట అస్థి హాడో భంగివ సమీర కెత్తె వేద లాగివో శక్తికి వేద లాగుచ్చి ప్రసవ వేదన. ఒక డాక్టర్ చెప్పిన మాట, ప్రసవ వేదన జరిగినప్పుడు ఇంచుమించు ప్రసవ వేదన జరుగుచున్న ఆమెకి 20 ఎముకలు ఒకేసారి ఇరిపితే ఎంత వేదన నొప్పి కలుగుతుందో అంత నొప్పితోనే ప్రసవించేది. ప్రసవ నొప్పి అంత నొప్పికరం అన్నది చెప్పారు. శత భయంకర నొప్పి ఇరే ప్రసవ ఎత్తే బోడో వేదనారే ప్రసవ కొరువ చువాకు మా చాడికిరి పొలదావు. ఇన్ని ప్రసవ వేదనతో కష్టపడి సంపాదించిన పిల్లలని ఇసిరేసి ఎక్కడికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అనాథ పిల్లమానే వచ్చింది. ఎన్నో అనాథ పిల్లలు ఇప్పుడు కూడా పెరుగుచున్నారు. కారణం ఏంటంటే, దీనికి జరుగుచిన కారణాలేంటో బైబిల్ కొయి వచ్చింది. బైబిల్ చెప్పిన మాట, ఓ ప్రజలు హత్య కోరుచుంది. ప్రజలు ప్రజలకే హత్యలు చేసుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పట్లేదు.
అవరు జీసంగు రాగమనే కోణావు ఎక్కడ దేవుడి యొక్క రాకడ సమయంలో మనుషులు జరిగిన మార్పులు మనుషుల్లో వచ్చిన మార్పు ఏంటి దానియేలు పుస్తకం దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయము చారిపదం 4వ వచనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం అనేక లోకమానకు జ్ఞానర బుద్ధి అవ అనేకులు తెలివితేటలు ఎక్కువ పెరిగిపోద్ది జ్ఞాన బోడి జాయిచ్చింది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూడండి తెలివితేటలు మనుషుల్లో పెరిగిపోయినాయి మొత్తం మొబైల్ కింది ఓపెన్ కొరవరచ్చు భోలవర జోనా ఇప్పుడు కూడా తెలీదు మొబైల్ ఎలా వాడుకోవాలన్నది మరో చువకు చారి వరసేచ్చి తక్కువ మొబైల్ ఆన్ కొరవా సబు జోనా మా పాప చిన్న పాప ఉంది దానికి 4 సంవత్సరాలే దానికి మొబైల్ అన్ని వాడికలు తెలుసు ఆడికి కెమిది ఎంత జ్ఞానం వస్తే పోలి మొత్తం జనాన ఆ పాపకి ఎలాగ ఇంత తెలివితేటలు వచ్చిందో నాకు తెలియట్లేదు జ్ఞానం ఒడిచింది అంటే మనుషుల్లో తెలివి ఎక్కువగా పెరిగిపోయింది చోట పిల్లమానికి రాత్రి మొబైల్ సబ్బు మొబైల్ కెమిది కెమిది కొరివారు వచ్చి సబ్బు జాడిచింది చిన్న చిన్న పిల్లల చేతికి మొబైల్ గాని ఇచ్చేస్తే ఏవేవి చెయ్యాలో అన్ని వాళ్ళకి బాగా తెలుసు సూపర్ కంప్యూటర్ కూడా ఇక మారిచి ఇప్పుడు కొత్త కొత్త సూపర్ కంప్యూటర్లు వచ్చేసాయి ఏవే ఉడా జగదో ఒడిచింది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద విమానాలను తయారు చేస్తున్నారు జ్ఞాన బోడి వచ్చింది మనుషుల యొక్క తెలివితేటలు పెరిగిపోయినాయి సమానికి జ్ఞాన బోడి జాయిచ్చింది మనుషులకి రోజుకి రోజుకి జ్ఞానం పెరిగిపోతున్నది అమరో చోట సమయరే మన చిలిపితనములో సతబడే రేడియో వినోతిలా ఆ కాలములో రేడియో కూడా సమంగా ఉండేది కాదు కంప్యూటర్లు ఉండేవి కావు ఫోన్లు ఉండేవి కావు కొరకొరకు కొనలే సతబడే శీఘ్ర కొట్ట కబురు పట్టలే ఆ కాలములో ఎవరు కైనా దూర బంధువులకి కబురు పంపించాలంటే టెలిగ్రామ్ పట్టవారు టెలిగ్రామ్ పంపించి వారు ఇప్పుడు మీరు చూడండి అప్పుడు ఇంటి వసి మీరు ఇక్కడ కూర్చొని అమెరికా వెళ్ళి వాళ్ళ మనకి సహితం ముఖాముఖ కొత్త అయిపోయారు అమెరికాలో ఉన్న మనుషులతో ముఖాముఖి మాట్లాడుకోవచ్చు మొబైల్ లో కొత్త అవుతుంది మనం మొబైల్ లో చూస్తున్నాం కదా ఒడిశాలో వాక్య ప్రచారం నేను ఒడిశాలో ఉండి వాక్యం చెప్తున్నాను తుమ్మమానే ఆంధ్రాలో వస్తుంది మీరందరూ ఆంధ్రాలో కూర్చున్నారు మీరు కొందరు ఒడిశాలో కూర్చున్నారు వైజాగ్ కొంతమంది వైజాగ్ లో ఉన్నారు మనిషి తెలివితేటలు పెరిగిపోయినాయి పెరిగిపోద్ది అందుకే మీ మనసులో ఇది ఆలోచించుకు తీరాలి ఇది మనిషి మధ్యలో జరిగిన మార్పిది మనుషమాన జ్ఞానపై ఎడసర బులుచుంది తెలివి కోసం చదువు కోసం మనుషులు ఇలా అటు ఇటు తిరిగేస్తున్నారు అమ్మమాన స్కూల్ పాట మనం స్కూల్లో చదివినప్పుడు 2-3 పుస్తకాలు ఉండేవి చోట పిల్ల మార్కు గత పిల్ల ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పుస్తకాలు ఎన్ని ఇంగ్లీష్ మీడియం పిల్ల మార్కు 5 చోట పుస్తకం ఇంగ్లీష్ మీడియం లో చదివిన పిల్లలు అంటే 1వ బడికి వెళ్ళినప్పుడే 5-6 పుస్తకాలు పిల్లలు మోసుకున్నది బ్యాగ్ పెద్ద బియ్యం మోటలాగా ఉన్నాయి అది చదువుకోవడానికి మోటలు మోటలేసుకొని చదువుకోవడానికి జ్ఞానం పెరిగిపోతుంది తల్లిదండ్రులు చదువుల కోసం పిల్లల్ని ఎంతో శ్రమ పెట్టేస్తున్నారు నేను ఆ విషయంలో తప్పుగా చెప్పట్లేదు పిల్లలకి మంచి చదువులు ఇవ్వండి ఈ కాలంలో అది చాలా అవసరమైనది నేను చెప్పిన అర్థమేమనగా మనుషుల మధ్య పిల్లల మధ్య జ్ఞానము తెలివి పెరిగిపోయింది మోర చోట మేడ రే నా చిలిపితనములో
సగడ గాడిని అమ్మ జాత్ర కొడుతు మేము ఎద్దు బండిల్లో ప్రయాణాలు చేసేవాళ్ళమే ఏమే కో గాడి వచ్చి ఇప్పుడు ఏ బండి ఉంది హలో సగడ సగడ గాడి దెక్కివారో కమ్మక ఇప్పుడు ఎద్దుల బండి అయితే చాలా తక్కువ కనిపించేది స్పీడ్ స్పీడ్ తిబా గాడి గుడికి స్పీడ్ స్పీడ్ అయినా మోటార్ బండిలో ఏమన్న మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ లో ఫోర్ వీలర్ నాలుగు చక్రాలు ఓ గాయ్ సెమిది సబ గాడి గుడికి బడి ఆయించండి అన్ని బళ్ళు పెరిగిపోయినాయి చూడండి ఏమో కైవర్ అర్థం ఇవన్నీ జరిగిన కారణం ఏంటి మనుషుల్లో జ్ఞానం పెరిగింది అందుకే జ్ఞానం పెరిగిందంటే తెలుసుకో దేవుని బిడ్డ దేవుని రాక త్వరపడింది మీరు ఎంతమంది దీని గురించి అవగాహన కలుగుచున్నారో నాకు తెలియట్లేదు జ్ఞానం పెరుగుచున్నది దేశంగర ఆగమన సమితి అబోబోలి బైబిల్ కోచుంది దేవుని యొక్క రాకడలో అలా జరుగుతాదని చెప్తున్నది బైబిల్ కోయబట్ అప్పుడు మనమోలే మనదేకొందు బైబిల్ చెప్పిన అంశాలు జాగ్రత్తగా పరిశీలించాలి ఓ మనస మానంగర మధ్యరే పరివర్తన జరుగుతుంది మనుషుల మధ్య ఎంత మార్పు తెలివి విషయములో ఏమే టెలివిజన్ దేకొందు ఇప్పుడు టీవీలు మీరు చూడండి ఓ టీవీ విషయమే ఏ టీవీ విషయరే టీవీ నిర్మాణ కరువ పూర్వరి సరకోతలే టీవీ గురించి టీవీని నిర్మించక ముందే యేసయ్య చెప్పారు ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయం సడకొచ్చుంది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో టీవీ గురించి చెప్పబడుచున్నది దూత సాక్షి అసివో ఇద్దరు సాక్షులు వస్తారు సేమన జెరూసలేములో ప్రచారం కరువు వారు యెరూషలేములో వాక్య పరిచర్య చేశారు సేమనకు హత్యా కరువు వాళ్ళని చంపేశారు సార పృథివీరే లోకమన దెక్కిపో బోలికోయలే భూదిగంతములున్న ప్రజలు వారిని చూస్తారు వారి శవ శరీరాలను చూస్తారు శతవల టీవీ నోతయా ఆ కాలములో టీవీలు ఉండేది కాదు ఇది రాసినప్పుడు ఆది సేలెక్కివా సమరే ఇదే 96వ శతాబ్దిలో రాయబడిన మాట ఇది సతవేళ టీవీ నోతిల అప్పుడు టీవీ ఉండేదే కాదు టీవీ గురించి ఎవరికి తెలిసేది కాదు సతవేళ టీవీ విషయ బైబిల్ అప్పుడు టీవీ గురించి బైబిల్ లో చెప్పబడుచున్నది చూడండి బైబిల్ కోచుంది బైబిల్ చెప్పేది గాడి విషయ బైబిల్ కోచుంది బండల గురించి బైబిల్ లో రాయబడి ఉన్నది హబక్కు పుస్తకం ఎలా హబక్కు గ్రంథము నాహూం పుస్తకం క్షమించాలి నాహూం గ్రంథము గాడి బొడైవా పురువరు గాడి విషయరు కోతలే బండి తయారింపు పొందుగానే బండి గురించి రాయబడి ఉండేది అప్పుడు మానసడా బాకెట్కి పొడలే అప్పుడు మార్కెట్కి బౌలే లాగి బోబలి మో బావుచి అందరూ కొద్దిగా నాహూం గ్రంథాన్ని తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అరే దూరియ దుయ అధ్యాయం ఏక మొదటికి పడందు రెండో అధ్యాయం మొదటి వచనం నాహూం గ్రంథము 2:1 చాలు 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 అమ్మా ఒక నిమిషం వినండి నాలుగో వాక్యం చదివితే చాలు నాలుగో వచనం చదివితే చాలు చారిపదో నాహోమో దూయిరో చారి బస్ బస్ చాలు 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 రాజదండ సకలరే రోగ సబ్బు వ్యగ్రోరే గమనాగమన కోరే సమస్త చకమానంకర సే సబ్బుర దొఖా ఏక ఆర కర ఓపరే లోగే సే సబ్బుర దృశ్య మసాల్ తుల్య సేమానే దీపట్లు పోలే పోతున్నాయని గాడి రాత్రి జీవాసం గింది చదువుతుంది రాత్రి వేళ బల్లు వెళ్ళినప్పుడు ఎలాగెళ్తున్నాయి మొసాలు పోరి దీపా దొరికొచ్చింది అంటే చిన్న వెలుతురుతో వెళ్ళిపోయినట్టు కనిపిస్తాయి దీపాలు వెలిగించి వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నాయి గాడి వచ్చింది అది బండి గురించే చెప్పు ఎంత వేగతతో పరిగెట్టేస్తుందని చెప్తుంది అందుకే నేను చెప్పొచ్చేది జ్ఞానము తెలివితేటలు పెరిగిపోతున్నది బళ్ళు లేనప్పుడు బళ్ళు గురించి చెప్పబడుచున్నది అన్ని బైబిల్ లో రాయబడి ఉన్నది అర్థం నేను చెప్పిన అర్థమేమనగా ఆగమన సమయరే దేవుని యొక్క రాకడ సమయంలో జ్ఞానబోడి బాబోని బైబిల్ లెక్క మనిషి యొక్క తెలివి పెరిగిపోద్ది లూకా 21వ అధ్యాయం 11వ వచనం లూకా 21:11
ఆకాశరే మద దర్శన దక్కివో ఆకాశములో మహాదర్శనాలు కనిపిస్తాయి. భయం భయ లాగి మా ప్రకారం భయం అనిపించినట్టుగా మహాదృశ్యాలు సంభవిస్తాయి. ఆకాశము పైన మహాదృశ్యాలు కనిపిస్తాయి. ఆకాశములో మహాదృశ్యాలు కనిపిస్తాయి. భయంకరము కలిగిన దృశ్యాలు ఆకాశములో కనిపిస్తాయి. ఆకాశరే విభిన్న ప్రకార పొరద వచ్చి కూర్చుంది. ఆకాశములో చాలా రకమైన పొరలున్నాయని చెప్తున్నది. ఈ పొరద సగుట్టు తొలగ కొట్టే పొరద వచ్చి ఓజోన్ లేయర్. అన్నిటికన్నా కింద ఉన్న పొరే ఓజోన్ లేయర్. ఎడ వచ్చి సూర్య కిరణకు చలుని పరి చలుకి చలుని కింది చలు చొలైవ సెమిది సూర్య కిరణ చొలై కిరి పృథివీకి పట్టివ పొట్టవ పర్దా పట్టింది ఓజోన్ లేయర్. అందుకే ఓజోన్ లేయర్ అని చెప్పుచున్నా. ఒక తెర ఉంది, ఆ తెరని దేవుడు ఏర్పరిచినది ఏదేంటి, దేనికంటే సూర్య వెలుగుని, లేకపోతే సూర్యుడు ఇచ్చిన వెలుగు అధిక వెలుగుతో పడకుండా అది జల్లెడించి మనుషుల మీద పడేటట్టుగా అది తయారింపు చేసి ఉంచబడి ఉంది. సూర్యకిరణ కిరణ గుడిక సీదా పృథివీకి పొడి వలే. ఒకవేళ సూర్యకిరణాలు డైరెక్ట్ గా మనుషుల మీద పడిపోతే క్యాన్సర్ పరి రోగం అసిబోని వైద్యాన్ని కౌచుంది. వైజ్ఞానికులు చెప్తారు క్యాన్సర్ కన్నా ఒక గిరాతకమైన జబ్బులు వస్తాయని. ఓజోన్ లేయర్ పట్టిదాయిచ్చి కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ ఓజోన్ పొర పగిలిపోయింది. అందుకే రోజుకి రోజుకి వేడి పెరిగిపోతున్నది. చాలీస్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ గరం అసలు ఈ సంవత్సరంలో 45-46 డిగ్రీ వేడి పెరిగిపోతుంది. అదే 2020వ శతాబ్దానికి వచ్చినప్పుడు డబుల్ అయిపోయి ఇంకా అధికముగా వేడి ఎక్కువైపోద్ది. అలా వేడి ఎక్కువ అయిపోతే మనిషి ఉడికి చచ్చిపోతాడు. రోజుకి రోజుకి ఓజోన్ పొర పరిగి పగిలిపోతుంది. అది పగిలిపోవడానికి ఉన్న కారణము కొబ్బరి గుడికరే అసిబా ధువా గుడిక జాయి లేయర్ దొక్క మార్చు. ఈ కంపెనీల్లో నుంచి వచ్చిన పొగ, బల్లుల్లో నుంచి వచ్చిన పొగ, ఇళ్లలో నుంచి వచ్చిన పొగ ఆ పొరను ఎరగొట్టేస్తున్నది, నలగొట్టేస్తున్నది. అందుకే ఆ పొరలో ఈ ఈ పొగ తగిలేసరికి ఏమైపోతుంది, ఆ పొర ఇరిగిపోతున్నది. సూర్యకిరణ పృథివీకి పొడగాల్సింది. అది పగిలిపోయినది కాబట్టి సూర్యకిరణాలు పొరలో నుంచి కాకుండా కన్నాలు అయిపోయి వస్తున్నది, డైరెక్ట్ గా మనుషుల మీద పడిపోతున్నది. అలా జరిగినప్పుడు వేడి ఎక్కువైపోతుంది. అందుకే ఏసయ్య చెప్పేది ఆకాశంలో నుంచి ఇలాంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. దృశ్యాలు ఈ దృశ్యాలన్నీ మీకు కనిపించే దేనికి, సంగమా తెలుసుకో, దేవుని యొక్క బిడ్డలను పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు పొరని తీసివేస్తున్నారు, తాకి మనము రెండో రాకడ సమయంలో ఎత్తబడి ఎల్లటకు. అందుకే అన్ని విషయాల్లో మార్పులు జరుగుతున్నాయి. సైన్స్ కూడా అదే చెప్తున్నది. సూర్యుడు నలుపుగా అయిపోతాడని సైన్స్ చెప్తుంది. ప్రకాశిత పుస్తక అదే చెప్పబడుచున్నది. గ్రంథం 6వ అధ్యాయము 12-13వ వచనాల్లో సూర్యుడు నలుపుగా మారిపోతాడు, చంద్ర రక్తతుల్యమైజిబో చంద్రుడు రక్తమయముగా మారిపోతాడు. రాత్రి ప్రచారకరి సమయ ఈరోజు వాక్య పరిచర్య చేసేటప్పుడు సూర్య కొలాబాపై సూర్యుడు నలుపవడానికి తయారవుతున్నది. అగ్ని అంత సూర్యునిలో ఉన్న ప్రకాశమైన అగ్ని అది కొద్ది కొద్దిగా మార్పు చెందుకొని వస్తున్నది. మీలో ఎంత మందికి దీని గురించి స్పష్టత ఉన్నదో నాకు తెలియదు. నెట్ సెర్చ్ కరో, ఇవన్నీ నిజాలో కావో తెలుసుకోవడానికి మీరు నెట్ లో చెక్ చేసి చూడండి. సూర్య చంద్రవో కొలాయిజిబో సూర్యుడు చంద్రుడు తన
వెలుగులో మార్పు చూపిస్తాది. రక్త పరిశుద్ర బోధలయ్యవ సూర్యుడు ప్రకాశముగా అధికమైపోయి వేడెక్కువైపోయి చంద్రుడు ఏమైపోద్ది తెలుసా? విలంబ నోయే క్రియబ రక్త కలరముగా మా రక్తముగా మారిపోద్ది. ఆగాశ కొడక ఆగాశ కింది అబ్బా పుస్తక చెరువులు వాళ్ళు చదవండి ప్రకటన గ్రంథం. పద్నాలుగో వచనం చుట్టబడిన గ్రంథం చుట్టా చుట్టా ఆకాశ మండలము చర్మ పుస్తక పొరి చుట్టబడిన పుస్తకం పోలే గుడహలా పొరి చుట్టబడినట్టుగా గుడావో చుట్టిపోద్ది. హలో అర్థమవుతుందా? చదివింది ఆకాశం అది జరిగేది పుస్తకానికి కాదు ఆకాశానికి. ఆకాశం ఆమ వస్త్రం కెమిది మడతా కురువో సెమిది మడతా అంటే మనం పో బట్టలు అలా చుట్టి పెడుతున్నాం కదా అలాగే ఆకాశాలు చుట్టిపోతాయట. ఆకాశమే మగో దర్శన దెక్కి ఆకాశంలో ఇలాంటి సూచనలు కనిపిస్తాయి. ఆకాశమరే ఎమిది దెక్కి వాసమరే సూచన గుడిక దెక్కి వాసమరే అప్పుడు మన దానందు జీసు వాసు వాపాయి రెడీ అయిచి. ఆకాశంలో ఇలాంటి సూచన కనిపించినప్పుడు తెలుసుకో దేవుని బిడ్డ దేవుని రాకడ త్వరపడింది. చతిపోయి అప్పుడు మన మస్తకట్టెక్కి రోయి వాకబడి అందుకే దేవుని వైపు నీ తలని వెత్తుకొని జీవితాన్ని జీవించుకో. క్రైస్తవ జీవితంలో ఒక విషయం కొయ్యవాపా చాంది. క్రైస్తవ జీవితం ఒక విషయం గుర్తింపుగా చెప్తున్నాను చూసారా మనుషుల మధ్య ఎన్ని మార్పులు జరిగాయి. ఎన్నో మార్పులు మనుషుల మధ్య జరిగొచ్చేసింది. విభిన్న ప్రకార రోగం చాలా రకమైన రోగాలు వచ్చేసాయి. కరోనా రోగం ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చింది. అప్పుడు బైబిల్ కోవుతుంది కదా. ఇవన్నీ బైబిల్ ముందుగానే స్పష్టించి చెప్పినదే. మాటలు ఒకసారి దర్శించండి. ఇంకొకరు లూకా 21:11 లూకాసు వార్త 21:11 ఇంకొకసారి 11 లూకాసు వార్త 21:11 తెగుళ్ళు చూసారా? తెగుళ్ళు చాలు తెగుళ్ళు ఉన్నవారు దుర్భిక్యాన్ని తెగుళ్ళు అన్న పదం చూసారా? మహావ్యాధి తెగుళ్ళు మహావ్యాధులు మహమ్మారి అసివో మహా తెగుళ్ళు వస్తాయి చూసారా? జీసుకృష్ణ ఆగమన సమయం దేవుని రాకడ సమయంలో కోడగంటివో ఏం జరిగితే మహామారి
మహా తెగులు బడ బడ రోగ గుడిక ఏవేవో తెలియలేని జబ్బులు ఏవేదో ఆగర కోణ తిన ముందు ఏ జబ్బు ఉండేది ఆ జ్వరం జ్వరం ఎడక బడ బడ రోగ అయితే జ్వరమే పెద్ద జ్వర జబ్బులై ఉండేది ఏవే హార్ట్ అటాక్ అయ్యేది ఇప్పుడు హార్ట్ అటాక్ అయిపోయింది తాపర కోణ అయ్యేది ఇంకొన్ని రోజులు పదే టీబీ రోగం అయ్యేది టీబీ రోగం క్యాన్సర్ క్యాన్సర్ ఓ ఎయిడ్స్ ఎయిడ్స్ ఏవే కరోనా ఇప్పుడు చూడండి కరోనా ఓ కోణ కోణ రోగ గుడి కసి మొత్తం కైపోయిపో జాడినా ఎన్నెన్ని కొత్త కొత్త జబ్బులు మహమ్మారిగా వచ్చిందో ఓ కట్ట హాస్పిటల్ బడి ఆల్చింది ఎన్ని ఆసుపత్రులు పెరిగిపోయినాయి హాస్పిటల్ దేనికి దిన బడి ఆల్చింది రోజుకి రోజుకి ఆసుపత్రులు పెరిగి అయ్యో కెత్త ప్రకార రోగం ఎన్నో జబ్బులు సబ్బు లోకమనే ఏడసాల దౌడుతుంది సొక్కాలే పరిగెడుతున్నారు అక్కడ ఇక్కడ చెక్కింగ్లు చేసుకోవడానికి సొక్కాల సొక్కాల సమానే దౌడుతుంది పగ్గ పొద్దు పొద్దున లేచిన వెంట పరిగెడుతున్నారు డాక్టర్ కోతుంది తుమే యాభై కొడతారు ఎక్సైజ్ కరు డాక్టర్ చెప్తున్నాడు మీరు వ్యాయామం చేసుకోమని అనేక రోగపై మెడిసిన్ చాలా జబ్బులకైతే మందులే లేవు ఏ క్యాన్సర్ దేకుండా మెడిసిన్ అయ్యి క్యాన్సర్ కోసం మందులు లేవు టాబ్లెట్ భారీ నొప్పి తగ్గించడానికి మందులు మాత్రం ఇస్తున్నారు గొట్టకుండా దుయకుండా ఒక గంట రెండు గంటలు క్యాన్సర్ బొడి చేయించి బొడివో అలా నొప్పి పెరిగింది క్యాన్సర్ వచ్చినప్పుడు హలో క్యాన్సర్ పై ఏమేమి మెడిసిన్ అయ్యి క్యాన్సర్ కోసం పూర్తి నయము చికిత్స రాలేదు ఏమే కరోనా పై మెడిసిన్ అయ్యి కరోనా కోసం చికిత్స లేదు ఇవన్నీ జరిగినవేంటి ఇలాంటి రోగాలు పెరిగింది ఒక కాలంలో ఎయిడ్స్ ప్రజల్ని చాలా భయపెట్టించేది కరోనా ద్వారా 2019 సంవత్సరం నుంచి కరోనా వచ్చేసింది కరోనా మూలంగా ప్రజలు బయటికి కూడా రాలేకపోతున్నారు విభిన్న ప్రకార జ్వర గుడిక ఇంకా చాలా రకమైన జ్వరాలు జ్వరం సబ్బు జ్వరాలి ఈ జ్వరాలు పేరని నాకు తెలియదు ఈ జ్వర గుడిక విభిన్న ప్రకార జ్వరం ఇలాంటి జ్వరాలు డెంగీ డెంగ్యూ డెంగ్యూ వస్తుంది డెంగ్యూ వస్తున్నది డెంగ్యూ కొత్త జనకు దొరుకుతుంది డెంగ్యూ అన్నది ఎంత మంది పట్టింది కోట కోటి వేల రోగ బడి జాయిస్తుంది ఏవేవో కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి సత్యపై అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ సుందర దుద్యాగమైన సమయరే దేవుని యొక్క రాకడ సమయంలో సమానంగా విద్యరే కొడకరిచ పరివర్తన కొట్టిము ఈ అన్నే మనుషుల మధ్య జరుగుతున్న మార్పులు మనసు మానక విత్తన కోణం వేచి మనుషుల మధ్య జరుగుతున్న మార్పులు చూసారా ఒకే విషయకుడికి పొడికి అది రాత్రి ఒక్క మాట కూడా చెప్పి ఈ రోజు వాక్యాంశాన్ని ముగించాలని కోరుచున్నాను ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం 18 అధ్యాయంలోకి రండి అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడిన చూడండి తేరపదో 18:13 ప్రకటన ప్రకాశిత పుస్తకం 18:13 ప్రకటన 18:13 మనుషుల ప్రాణం చూసారా మనుషు దేహం శరీరం వద్దు 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 వద్దు
అదేం కాదు, చివరికి ఉన్న మాట చూడండి, మనుషులకు ప్రాణము రెండు మాట అక్కడ దూటాభిషేకాలు కదా, రెండు మాటలు అక్కడ చెప్పబడుతున్నది, మనిషి శరీరము మనిషి ప్రాణము ఉందా, గుర్రముల తర్వాత చదవండి, గుర్రముల నుంచి తర్వాత హ్యూమన్ బాడీస్ అండ్ సోల్స్. హలో ఇంగ్లీష్ బైబిల్ మనిషి శరీరం, మనిషి శరీరం మనిషి ప్రాణం, మనిషి ప్రాణం బిక్కివాకు మిలివో అమ్మడము కొనుక్కోవడం జరిగింది. హలో రాసుందా, ఇంగ్లీష్ బైబిల్ కరెక్టరే లెక్క చేయించి అది మీరు మీద నుంచి చదువుకు రావాలి. గొర్రెలు పోతులు ఎలా కొనుక్కుంటున్నారు కదా, అలాగే మనిషి అవయాలు మనిషి ప్రాణం అమ్ముకోవడం కొనుక్కోవడం జరుగుతుంది. మనిషి శరీరం బోడీ, మనిషి శరీరాలు దుకాణంలో జిన్సో కిమిది బిక్కిరి కొరుచుంది, సిమిది మనసమానంగా అవయాదాలు బిక్కిరి కొరుచుంది. దుకాణాల్లో సామాన్ మనం సరుకులు కొనడానికి వెళ్తున్నాం కదా, అలాగే మనిషికి తోచిన అవయాలు దొరుకుతున్నాయి మార్కెట్లో కొనుక్కోవడానికి. ఏం మీకు అర్థమైందో నాకు అర్థం కాలేదు, హల్లెలూయ తగ్గిపోయింది. మనిషి దేహబోలికైనా కోణం, మనిషి శరీరం అంటే ఏంటి, హార్ట్ బిక్కిరి కొరుచుంది. నీకు గుండె కావాలనుకో, గుండె నమ్ముతున్నారు, అప్పుడు మన హృదయ లివర్ శరీరంలో ఉన్న లివర్ కలీజా చెడ బిక్కి వచ్చి అది పోయిందా, కొనుక్కోవచ్చు. హలో ఉన్నారా, ఆక్కి పడాలా, నీ కళ్ళు పోయింది, ఆక్కి మిలువో కళ్ళు కొనుక్కోవచ్చు. కిడ్నీ కొరాపాల, కిడ్నీ పాడైపోయింది, కిడ్నీ కిడిపారివో, కిడ్నీ మనుషుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. హలో మొక్క బుచ్చుచొక్కి నాయి, నేను చెప్పింది అర్థమవుతుందా లేదా. హలో ప్రైజ్, హలో ఎంత గౌరవం, ప్రైజ్ లాండ్. సబు బిక్కిరి కొరుచుంది, అన్ని కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి మనుషులు సిద్ధమైపోయారు. ఏవే సబు మనుష్య శరీరాలే అవయోగాలు బిక్కిరి కొరుచుంది, మనిషి శరీరానికి ఉన్న అవయాలు అమ్ముకుంటున్నారు. రక్త బిక్కిరి కొరుచుంది, ప్రాణం రక్తాన్ని అమ్ముకుంటున్నారు, బిక్కిరి కొరచందుకి నాయ్ అమ్ముతున్నారా లేదా, బిక్కిరి కొరచంది అమ్ముతున్నారు. గొట్ట గొట్ట గ్రూప్ కాక పైసా, ఒక్కొక్క గ్రూప్ డబ్బు, విభిన్న ప్రకార గ్రూప్ వచ్చి చాలా రకమైన గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ కత్తట గ్రూప్ మిలునాంది, కొన్ని కొన్ని గ్రూప్ దొరకట్లే, ఓ నెగటివ్, ఓ నెగటివ్ రక్త మిలువనాయి, ఓ నెగటివ్ దొరకట్లే, ఆ రక్తకు బెస్సి పైసా దామ్ వచ్చి దానికైతే ఎక్కువ డబ్బు ఖర్చు ఇవ్వాలి. మనుషులు ప్రాణ కోటి వచ్చి మనిషి యొక్క ప్రాణం ఎక్కడుంది, రక్తం, రక్తములో రక్తం బిక్కిరి కొరుచుంది, రక్తాలు అమ్ముకుంటున్నారు, మనుష్య శరీరం బిక్కిరి కొరుచుంది, మనిషి శరీరాలు అమ్ముకుంటున్నారు. వింటున్నారా, మరుగలాపరే శరీరం మోర్చకి, మరుగలాపరే డాక్టర్ పిల్లమ్మకి సిక్కిపోయి శరీరం దొవుతుంది. కొందరైతే చచ్చిపోయే ముందు చనిపోతే వారి శరీరాలు చదువుకోవడానికి డాక్టర్లకు ఇచ్చేస్తున్నారు, వారు పరీక్ష చేసుకుంటున్నారు. తెలుసా తెలుసా తెలీదా, మనిషి ప్రాణం శరీరం బిక్కిరి కొరుచుంది, మనిషి ప్రాణం శరీరాన్ని అమ్ముకుంటున్నారు. హల్లెలూయా, ప్రముఖుల ఆగమన సమయం అనుసమాన గ్రవిత్తరే పరివర్తన చూసారా, మనిషి మధ్యలో జరుగుచిన మార్పులు, మనిషి మధ్యలో జరుగుచిన పనులు ఎలాంటి ఘోరమో. ఇత పిల్లమాలకు దక్కినాంది కోట జావచ్చిపోలి జొనానాయి, కొందరు పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళిపోయారో కనబడట్లేదని చెప్తున్నారు. సబ సైల్ అయిపోయింది, వాళ్ళు ఎప్పుడు అమ్మేశారన్న తెలుసుకోవాలి. శరీర పార్ట్ పార్ట్ బిక్కిరి కొరద ఇచ్చారు, శరీరాలు ఒక్కొక్క పార్ట్ చేసి అమ్మేశారు. తాను పొచ్చే ఎనిమిది కామకొర లోకమని వచ్చింది, దాని వెనకాల పనులు చేసే చాలా మంది ఉన్నారు. పిల్లమాలకు జోరుకరి పిల్లల్ని దొంగతనం చేసుకొని తీసుకెళ్లిపోతున్నారు, సేవానగర శరీరం బిక్కిరి కొరుచుంది, వారి అవయాలను అమ్మేస్తున్నారు. అయ్యో ఈడ భయంకర దినం, చాలా ఘోరమైన రోజులు ఇవి. బ్రహ్మంగర దుద్యాగమన సమర సమితి కొట్టుబాబోలి లెక్క దాయిచ్చి దేవుని యొక్క రాకడ సమయంలో ఇలాంటి ఘోరాలు శరీర బిక్రీ అవో, మనిషి శరీరాలు అమ్మబడతాయి, ప్రాణ బిక్రీ అవో, మనిషి ప్రాణం అమ్మబడతాయి. హలో ప్రైజ్, హలో హల్లెలూయా చెప్తారా,
ఎంతజనకు భుజపరచకేమో ఎంతమందికి ఇది విన్నప్పుడు భయం పుట్టిందో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. సత్యపాయ అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ మరి బొందుకరవారి సమయం వేళ నేను క్లాస్ ని ముగించాలని కోరుచున్నాను. సమయం త్వరపడింది దేవుని బిడ్డ. సత్యపాయ అది రాత్రి కోయి వేరే అర్థం అందుకే ఈరోజు రాత్రి చెప్పిన సారాంశము జగత్ రాశి పరివర్తనం భూమిలో మనుషుల మధ్య వచ్చిన భూమిలో వచ్చిన మార్పు రెండోది మనుషుల మధ్య వచ్చిన మార్పు కలిగి క్రిస్టియన్ లోకం మనగర మధ్య శుభ పరివర్తన రేపటి దినాన క్రైస్తవుల మధ్యన వచ్చిన మార్పు గురించి చెప్తాను. క్రైస్తవులకి మొదలు ఏజాయి క్రైస్తవులు ఎలా మారిపోయారో చూస్తున్నారు కదా. కరిసగా క్రిస్టియన్ క్రైస్తవ లోకం మన క్రిస్టియన్ లోకం మనకి ఏజాయి క్రైస్తవులు ఎలా మార్పు చెందుకున్నారు చూసారా. దుకాణ రథం అది ఒక దుకాణాల్లో మీరు చూడండి క్రైస్తవ దుకాణం చేయందు క్రైస్తవుల యొక్క దుకాణాలకు వెళ్ళండి. కాటా తుమ్మదేకో అక్కడ ఉన్న కాటా చూసారా. హలో కాటా చూసారా క్రైస్తవుల దుకాణాల్లో ఉన్న కాటా. కాటా అంటే తెలుసా ఏంటి? త్రాసు ఎలా ఉంది ఆ త్రాసు అన్ని ఎలా ఉన్నాయి? మ్యాగ్నెట్ మాత్రం కాదు కన్నాలు పడిపోయినాయి తుప్పు పట్టేసినవి. ఎన్ని గ్రాములు తినేస్తున్నారు అలెలియా చెప్పట్లే. పరివర్తనం ఇది అన్యులు చేసిన పని కాదు దేవుని మీట్లో చేసిన పనే. హలో వింటున్నారా? అన్యులు కాదు చేసేది దేవుని మీట్లో. కాటా తిప్పేస్తున్నారు క్రైస్తవుల మధ్యలోకి ఎన్ని అన్యాయం కూర్చుంది. క్రైస్తవులే దేవుని పేరుట ఎన్ని అన్యాయాలు. ఓషియా భవిష్యత్ మానంగర పుస్తకం ఓషియా గ్రంథములో ఇస్రాయల్ ఒక మానంగర పొంచామన పాప విషయంలో కదా ఇస్రాయల్ ప్రజలు చేసిన 45 పాపాలు 55 పాపాలు చెప్పబడుచున్నది. హోసియా గ్రంథములో ఇస్రాయల్ ప్రజలు చేసిన 55 రకాల పాపములు. అది సేమాన సమితి కొలే వర్తమాన కాలరే క్రైస్తవ లోక విశ్వాసమైన కోణ కొడుచు. అలాగైతే ఆలోచించండి ఇస్రాయలీలే 55 రకాలైన పాపాలు చేశారంటే ఇప్పటి కాలంలో దేవుని బిడ్డలు ఎన్ని పాపాలు చేస్తారో. ఎంతో లాంచం మాగిబా లోకమన వచ్చింది. ఎంతో మంది దేవుని బిడ్డలు లంచాలు అడుగుతున్నారు. ఓ చాకరికర లోకమన లాంచం మాగి క్రిస్టియన్ క్రైస్తవులే ఉద్యోగాల కోసం ఎన్ని డబ్బులు కామకొరు మరే లాంచం మాకుంది. పని చేసేటప్పుడు దేవుని పేరే దేవుని యొక్క బిడ్డ అని పేరు కానీ అడిగేది లాంచం. హల్లెలూయా హల్లెలూయా చెప్పట్లే. ప్రైజ్ ది లార్డ్. ఇక కరోనా కాలంలో ఒడిసారి చావల దేవుతులే ఆరు డాలి దేవుతులే. ఒరిసాలో ఈ కరోనా కాలంలో ఇంటింటి పేదవాళ్ళు ఇంటింటికి బియ్యము పప్పు ఇచ్చారు. గత జన తన బస్తా దొరికి గొరకు పడేయాలని కొందరు ఏం చేశారు తెలుసా? ఇచ్చిన వాళ్ళే బస్తాలు లెక్కన ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఏ సింధిక లోక మనకు మూజాడిచ్చుంది అలాంటి వాళ్ళకి కూడా మనకి తెలుసు. దాని తర్వాత బియ్యంతో సహా పప్పు కూడా తీసుకెళ్లిపోతున్నారు. అంగన్వాడి అంగన్వాడి పిల్లలకి ఇచ్చే వాళ్ళని చూడండి. సగం పిల్లమానికి సగం సిక్కేదవా లోక మనకు అంటే పిల్లలకి ఇచ్చిన సరుకుల సగం నేర్పించిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. ఎవరు ప్రైజ్ లాడ్ చెప్పట్లే. క్రైస్తవ లోకమాన సింధికొరుచుంది క్రిస్టియన్ లోకం. దేవుని బిడ్డలు ఎలాంటి పనులు చేస్తున్నారు? హలో క్రిస్టియన్ లోకం స్వభావం బదులు అయ్యాయి. దేవుని యొక్క బిడ్డల యొక్క స్వభావము మందమైపోయింది. హలో ఏడా ప్రభుంగర ఆగమన సింధి ఎవ్వబోలి బైబిల్ కూర్చోంది. దేవుని యొక్క రాకడ కాలంలో అలా జరుగుతుంది అది అన్ని సూచనలే. విశ్వాసమే బొమ్మలు ఏజిబో విశ్వాసులు కూడా మారిపోతారు. సత్యపై అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ ఇవన్నీ మిమ్మల్ని బోధించి గుర్తు పెట్టించేది ఇవన్నీ సూచనలు చూపించే దేనికి అప్పుడమానే రెడీ అవు మీరందరూ సిద్ధపడండి దేవుని కొరకు. నోహాంగర సమీర కత్తజన మనే ఓడరే మన ఒక కాలంలో ఎంతమంది ఓడలో ప్రవేశించిరి? శతవేళే ఆ కాలములో నోహంగర కాలవరే ఆ కాలములో దశ లక్ష లోకమనే తిలా పోలి గొట్టే పండిత్ అనుకోవచ్చు. జనాభా 10 లక్షల మంది ప్రజలు ఉండేవారని చెప్తున్నారు. 10 లక్షల మంది జనాభా.
ସେତେବେଳେ ଈଶ୍ୱରକୁ ଆରାଧନା କରିବା ଲୋକମାନେ ଥିଲା ସେତର ସମୟରେ ଆରାଧନା ବି ଚାଲିଥିଲା ଆପଣ ଦେବନିକି ଆରାଧନା ଚେସିନ ଜନାଙ୍ଗ କୂଡ ଉଣ୍ଡିଦି ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ସେତୁ ବଂଶସ୍ଥୁଲୁ ଦେବନିକି ଆରାଧించేవారు ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ 8 ଜଣ వారి మధ్యలో 8 మంది మాత్రమే సోదోమ గొమొర్రా నుంచి బార్యవా జనం కత జనం సోదోమ గొమొర్రా నుంచి విడుదల పొందుకున్న ఎంత మంది ఎన్ని జనం ముగ్గురు హలో వింటున్నారా సుణుతుందికి నై ఎంత ఘోరం అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీకతలో పరిశుద్ధతలో సిద్ధపడండి మండలి వితరే జీసు కూర్చుంది భారటి ఆగాధ కూర్చు ప్రకటన గ్రంథంలో అయితే చదువుతుండే చెప్తున్నారు నేను ద్వారం వైపు బయట ఉండి తలుపు తట్టుతున్నాను అంటే ఏసయ్య ఇప్పుడు ఎక్కడున్నారు ప్రకాశిత పుత్రుడు తీరు కొడియే అంటే చర్చి లోపల ఉండాల్సిన దేవుడు ఇప్పుడు చర్చి బయటికి తరిమేశారు విశ్వాసులు జీసు కూర్చుంది జీసు కొడ కూర్చుంది ద్వారరే ఆగాధ కూర్చు అందుకే ఏసయ్యని తరిమేసి వేరే వాటిని ఆరాధించడం మొదలెట్టేశారు అందుకే ఏసయ్య తలుపు ఎదట నిలబడి ఏం చేస్తున్నారు తట్టుతున్నారు ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డల హృదయంలోనే ఏసయ్య ఏం చేస్తున్నారు తట్టుతున్నారు తెరవరో తెరవండి 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 అని తట్టుతున్నారు తెరవ తెరువు తెరువు అని తట్టుతున్నారు అందుకే రాత్రి వేళ కల్లికి పోర్దిన రేపో ఎల్లుండో చెప్తాను అన్నది నాకు తెలియదు యేసుబాబులు మొత్తం ఎప్పుడు వస్తారో నాకు తెలియదు అనేక మంది ప్రవచనాలు చెప్తున్నారు ప్రభు అశుభబోలి ఏసై వస్తారు ఈ రోజు వస్తారు రేపు వస్తారని ఎలానై అదేం జరగలేదు సమయం మొత్తం జోడనై ఏసై యొక్క సమయం నాకు తెలియదు అది పిదా పరమేశ్వరుకు మాత్రం జానిచ్చుంది అది తండ్రి అయిన దేవునికి మాత్రం తెలిసిన ఒక రహస్యమే కింద జీసు కూర్చుంది అందుకే ఏసై చెప్పేది మరో ఆగమన పూర్వరు నా రాకడక మునుపుగా విన్న ప్రకారం చిన్న తమ దేఖి చాలా గుర్తింపులు మీరు చూస్తారు చిన్న దేఖిలో తమ జానిపారు ఈ గుర్తింపులు చూసినప్పుడు తెలుసుకో మరో ఆగమన సన్నిగడ నా రాకడ త్వరబడింది అది రాత్రి ఆకి బంద్ కొరువ అందుకే రోజు రాత్రి వేళ సిద్ధపడండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఆమె ప్రార్థన కురు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువా ప్రభు దేవా మరో జీవనకు తమ సజాడు నా జీవితాన్ని నువ్వు సరిచేయమని చెప్పవా మరో జీవనకు తమ పరివర్తన కురు నా జీవితాన్ని నువ్వు మార్పై మార్చువయ్యా అది రాత్రి ఈ రాత్రి వేళ చెప్తావా మనిషి మానంగర పరివర్తన మనుషులు జరిగిన మార్పులు నాలో జరగకూడదయ్యా నా జీవితం కూడా పరివర్తన నా జీవితాన్ని కూడా మార్చుమయ్యా అది రాత్రి ఒప్పుకుంటావా ఆవిడతో ఈశ్వరంగా చమ్మరి సమర్పణ దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నేను సమర్పించుకో ఆ మానగర స్వర్గస్థ పితామహ బాబుతో నామ ధన్యవాదాలు మా పరలోకంలో ఉన్న తండ్రి నీ నామాన్ని వందనాలు ఈ రోజు చాలా వాక్యాంశాలు మేము చదువుకున్నాం దేవా మన భూల్ కుడికి కెమా మాగు మా తప్పులన్నింటిని కూడా క్షమించు దేవా మన భూల్ కమె కెమా మాగు మా తప్పుల మేము క్షమాపణ కోరుచున్నాం ఆమె పవిత్ర జీవన జావన కురువాను మేము పరిశుద్ధ జీవితాన్ని గడుపుటకు వాక్యానుసారి జీవన జావన వాక్యం అనుసరించి జీవించుటకు నన్ను సునివా బాయి బండి వింటున్న దేవుని బిడ్డలందరికీ సమస్త కుతుమ శక్తి దైతి వాళ్ళు ధన్యవాదాలు అందరికీ మీరు శక్తిని బలాన్ని ఇచ్చిన సిద్ధపరచుచున్నందుకు